తిరుపతి మొత్తం దొంగోట్లు నిండిపోయింది. దొంగోట్ల జిల్లా పెట్టచ్చు దీనికి పేరు. చిత్తూరు జిల్లా తీసేసి తిరుపతి జిల్లా తీసేసి దొంగోట్ల జిల్లా కొత్త పేరు పెడితే బాగుంటుంది. నామకరణం చేయమని చెప్పి సీఎం గారిని కోరుకుంటున్నాను. సిగ్గుండాలండి, అధికారులు ఎంత దారుణం అంటే దొంగల కన్నా, ఎర్ర చందనం దొంగల కన్నా దారుణంగా అధికారులు తయారైపోయారు ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో. దొంగోట్లు చిన్నపిల్లలు స్కూల్ కాపీ కొడతారు కదా, ఎగ్జామ్స్ కాపీ కొడతారు, అలా అయిపోయిన పరిస్థితి. వాళ్ళని శిక్షిస్తా ఉంటాం మనం సస్పెండ్ చేసాక. అసలు చిన్న నేరం చేస్తేనే జైల్లో పెడతారు. ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తుంటాం దేవుని ప్రసాదం లొట్లు రెండు లొట్లు అమ్ముకున్నా పట్టుకున్నా వాడు 10 రోజులు జైల్లో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు సస్పెన్షన్ తిరిగిపోదు, వీళ్ళు జైల్లో పెట్టాలి. ఎవరైతే దొంగ నోట్లు దొంగ ఓట్ల విషయంలో గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో జరుగుతున్న ఇష్యూ దేశమంతా చూస్తున్నా, రాష్ట్రమంతా చూస్తున్నా, నిన్నటి నిన్న తాజాగా మేము గతంలో చెప్పాం, గిరీషా గారు ఒకరే కాదు, దీని వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు, కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, అప్పుడు ఉన్న డీసీ అందరూ ఉన్నారని చెప్పాం. చూసారా నిన్న తాజాగా చంద్రమౌళీ రెడ్డి బయటపడ్డాడు. అదేవిధంగా హరిత గారు ఉన్నారు, ఎంక్వైరీ చేయండి, ఆమె ఏమేమి తెలియనట్టు మీకు కంప్లైంట్ ఇచ్చింది. దొంగలని ఆయన దొంగతనం చేయించి ఆమె మీకు కంప్లైంట్ ఇచ్చింది. హాస్యాస్పదంగా ఉంది. ఒకటి చెప్తున్నాం ఈరోజు, దొంగతనం చేసి దొంగ అని అంటారు. ఈరోజు మీరు దొంగనా లేక అధికార దొంగ అధికారి. తిరుపతిలో ఎంపీ ఎలక్షన్ లో 2021 ఎంపీ ఎలక్షన్ లో 38,000 దొంగోట్లు ఆయన ఐడి, ఆయన లాగిన్, ఆయన పాస్వర్డ్ ద్వారా చేశాడని చెప్పి అందరూ చెప్తున్నాము. గతంలో చెప్పాము, కేసులు వేసాము, చివరికి ఎలక్షన్ నెల ముందు ఇప్పుడు నెల ముందు బయటపడ్డాయి. అదే లాగిన్ లో జరిగినట్టు ఆ లాగిన్ ఐడి ఎవరు ఇచ్చారు? అసలు ఆయన విఆర్ఓని కాదు, ఆయనకేం సంబంధం? ఎన్నికల అధికారికి ఆయనకి ఆ హోదాని ఇవ్వలేదట. ఆ హోదా ఇవ్వకపోయినా ఆయనే సొంతంగా హోదా క్రియేట్ చేసుకుని ఎలాగో మంచిది ఎన్నికల అధికారి చెప్పుకోవాలి. ఎక్కడైనా చెప్పుకోకుండా పని కనిచ్చినట్టున్నాడు. తిరుపతిలో ఎంత ఉచ్చలవిడిగా స్థానిక ఎమ్మెల్యే కావండి, ఇక్కడ మంత్రి గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళ అన్నదండలు చూసుకొని చాలా దారుణంగా తిరుపతిలో దొంగోట్లు వేయించుకొని మొన్న ఎంపీ ఎలక్షన్ గెలిచారు. ఎంపీ మేము గతంలో చెప్పాం, ఆయన తిరుపతికి మాత్రం ఎంపీ కాదు, రాయలసీమకంతా ఎంపీ, ఏకైక ఎంపీ అని చెప్పాం. అది నిజమే కదా. 38,000 ఓట్లు దొంగోట్లు వేయించుకొని ఎలక్షన్లో మొత్తం మంచి చేయించుకొని ఈరోజు ఒకటే చెప్తున్నాం మేము, అయిపోయిన గురించి మాట్లాడుతూ జరగబోయేది కూడా చెప్తున్నాం. ఇప్పుడు తిరుపతిలో ప్రతి ఇంట్లో కొన్ని కొన్ని చోట్ల ప్రతి సందులో ఒక్కొక్క ఇంటికి 6 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయి. ప్రతి వైసీపీ నాయకుడు కార్పొరేట్ ఇంటి నుంచి 10 ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక వార్డులో 1,250 ఓట్లు ఉంటే ఎక్స్ట్రాగా 400 ఓట్లు ఉన్నాయి. ప్రతి వయసు 20-20 ఓట్లు 10-10 ఓట్లు ఒక ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా గత మున్సిపల్ కమిషనర్ హరిత గారి ఆధ్వర్యంలో జరిగినది పక్కాగా చెప్తున్నాం. ఎలక్షన్ కమిషనర్ గారిని సీరియస్ గా తీసుకుని విచారించాలి. మేము మొన్న చెప్పాం జాబితా విడుదల చేయకండి అని చెప్పాం, అది విడుదల చేసేశారు. కానీ మళ్ళా చూసాం, దాంట్లో కూడా చూస్తే ఇప్పటికీ 30,000-25,000 ఓట్లు దొంగోట్లు ఉన్నాయి తిరుపతిలో. అవన్నీ ప్రతిరోజు ఇంటింటి తిరుగుతున్నాం, సర్వే చేస్తున్నాం. ప్రతి ఇంటికి పోయిన చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి, ఫ్రాన్స్ లో ఓట్లు ఉన్నాయి, పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో 7 ఓట్లు ఉన్నాయి. ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. ఇవన్నీ ఎలా వచ్చిందంటే గత కమిషనర్ గారు దొంగోట్లు ఎక్కించారు, ఆయన లాగిన జరిగింది, విచారించండి. అలాగే ప్రజలని అమాయకులు ఏదో బస్సులు పెట్టారు, ఓట్లు వేసిపోయారు. ఈ విషయంలో అధికారులను బలి వసూలు చేశారు. అసలు నిధులు ఎవరు దీంట్లో? మన జిల్లా మంత్రి, మన 2 జిల్లాల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారి హయాంలో జరిగింది ఈ ఎలక్షన్ జరిగింది ఆయన హయాంలో. ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకుంటారా ఎలక్షన్ కమిషన్? ఈ ఇక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ తిరుపతి పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రి పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అందరూ సమక్షంలో జరిగిన ఎలక్షన్ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎలక్షన్లో పోటీ చేయకూడదని చెప్పి ఏమైనా చర్యలు తీసుకుంటారా? వాళ్ళు ఎలక్షన్కి పోటీ చేయడానికి అనర్హులు. కాబట్టి ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేదు మేము దొంగ ఓట్లు ప్రోత్సహించలేదు, దొంగ ఓట్లు అధికారులే సృష్టించారు, ప్రజల నుంచి ఓట్లు వేశారని చెప్పి
పెద్దిరెడ్డి గారు కానీ వాళ్ళ కొడుకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేసి చెప్పగలరా, మేం దొంగ ఓట్లు వేయలేదు.